ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరం కూడా జీవించినంతకాలం ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఈ శరీరం నాకు ఇబ్బంది కలిగించకుండా చక్కగా పనిచేయాలి దీనికి జబ్బులు రాకూడదు దీనికి మందులకి వెళ్లకుండా హాస్పిటల్కి తీ తీసుకెళ్లకుండా సుఖంగా అది పనిచేస్తే బాగుండని కోరుకుంటుంది నిజముగా ఇది అంత మంచి కోరిక మీలో ఎవరికైనా ఇలాంటి కోరిక తరచూ కలుగుతున్నా ప్రతిరోజు కలుగుతుంటే వాళ్ళందరికీ నాకు అభినందనలు ఎందుకంటే మంచి సంకల్పం చేయటం అనేది కూడా ఒక మంచి పనే మనకు కోరిక అట్లా ఉందనుకోండి అది ఆటోమేటిక్గా ఒకరోజు కాదు ఒకరోజు కార్యరూపంలోకి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మీరు చూడండి నేను బాగా సంపాదించాలి నేను బాగా గొప్ప అవ్వాలి నేను అందరికంటే రిచ్గా ఉండాలి లేకపోతే అది ఉండాలి ఇది ఉండాలి నాకు ఇంత లక్ష్యం ఎంత ఉందని కోరిక అంటారు ఆ కోరికలు కళలు నెరవేర్చుకోవడానికి ఎవరైనా పనిచేస్తూ ఉంటాం మరి అలాంటిది అందరికీ ఆరోగ్యం గురించి ఇలాంటి కోరికలు ఉండవు కానీ ఎవరికి ఉన్నా అది మంచిది అంటా నేను మరి కోరిక మనకు నెరవేరితే జీవితం సాఫీగా అనుకున్న విధంగా సాగుతుంది మరి కోరిక నెరవేరాలంటే మనం ఒకటి చెయ్యాలి ఈ శరీరము అనేక అవయవాల యొక్క కలయిక మరి కాలిగోటి దగ్గర నుంచి నెత్తిపై నుండి జుట్టు వరకు అనేక అంగాలున్నాయి అనేక అవయవాలున్నాయి అనేక భాగాలున్నాయి ఇవన్నీ ఒకదానికి ఒకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి ఇవన్నీ కలిసికట్టుగా సవ్యంగా పనిచేస్తే మనం ముందు అనుకున్నట్టు ఆరోగ్యాన్ని అనుభవించగలుగుతాం ఏ ఒక్కటి కూడా ఒకదానికొకటి సరిగా పనిచేసి సహకరించకుండా ఆటంకాన్ని కలిగిస్తే ఆ ఆటంకమే అనారోగ్యము లింక్ అనమాట ఇది అంచేత మనందరం శరీర అవయవాలు బాగుంటే మనం బాగుంటాం అవి ఇబ్బందులు పాలవుతున్నాయంటే మనం ఇబ్బందులు పాలవుతాం వాటి అసౌకర్యమే మన అనారోగ్యం వాటి సౌకర్యమే మన ఆరోగ్యం ఇది మనకు తెలియాలి మరి మనందరం ఈ శరీరం అనే వాహనాన్ని సిక్కవకుండా యాక్టివ్గా హెల్దీగా వాడుకోవాలని కోరుకుంటున్నాం మరి ఇది నెరవేరాలి అంటే నేనేమంటానంటే మరి ఇది బాగుండాలి ఇది బాగుంటేనే కదా ఆరోగ్యం మరి ఇది బాగుండాలి అని కోరుకుంటున్నారు కానీ ఇది బాగుండే పని చేయాలని కోరుకోవట్లేదేంటి ఒక్కసారి ఆలోచించండి గుండె బాగుండాలి కిడ్నీలు బాగుండాలి ఊపిరితిత్తులు బాగుండాలి కండ్రాలు బాగుండాలి నరాలు బాగుండాలి ఎముకలు బాగుండాలి పొట్టా ప్రేగులు బాగుండాలి మెదడు బాగుండాలి అన్ని రక్తం బాగుండాలి అన్ని పార్ట్లు బాగుండాలి కానీ అన్నీ బాగుంటే మన ఆరోగ్యం మరి అన్నీ బాగుండాలని మనం కోరుకుంటున్నాం కానీ మరి అన్నీ బాగుండేటట్టు ఏం పనులు చేస్తున్నాం అసలు చేస్తున్నామా లేదా అన్నీ బాగుండాలంటే ఏం తినాలి మనం తింటున్నామా లేదన్నా ఒక్కసారన్నా వెరిఫై చేసుకోరా ఒక్కసారన్నా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోరా మరి మీరు ఇలా చేసుకోకపోతే ఆరోగ్య విషయంలో ఫెయిల్ అవుతారు ఇలా చెక్ చేసుకుంటే మీరు పాస్ అవుతారు ఇదే హెల్త్ లాజిక్ అన్నమాట అంటే మనం శరీర ఆరోగ్యాన్ని పొందాలనుకుంటున్నాం కానీ శరీరానికి హెల్ప్ చేయాలనుకోవట్లే ఏంటో తెలుసా హెల్త్ లాజిక్ శరీరాన్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటున్నాం మరి శరీరం ఆరోగ్యకరంగా ఉండాలి అంటే దీనికి మీరు హెల్ప్ చేయాలా హామ్ చేయాలా ఆలోచించండి మరి హెల్ప్ చేశారా ఇది మీకు హెల్ప్ చేస్తుంది ఆరోగ్య రూపంలో దీనికి హామ్ చేశారా మీకు అనారోగ్యాన్ని అందిస్తుంది మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నారు కానీ హామ్ చేస్తున్నారు అందుకని శరీర అవయవాలకి మీరు హామ్ చేశారా మీరు అనారోగ్యం పాలవుతారు దీనికి హెల్ప్ చేశారా ఆరోగ్యాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు అందుకని దీనికి హెల్ప్ చేయండి మీరు సుఖంగా ఉంటారు దీనికి హామ్ చేయకండి మీరు అనుకున్నట్టు జీవించగలుగుతారు మరి ఇప్పుడు మీరు చేసే పనులన్నీ హామ్ చేస్తున్నాయా హెల్ప్ చేస్తున్నాయా ఒక్కసారి రెండు పాయింట్లను ఎవ్రీడే చెక్ చేసుకోండి మీకు మీరు అట్లా చెక్ చేసుకోవటం తెలుసుకుంటే చాలు మీ లోపాలను మీరే రెక్టిఫై చేసుకుంటారు ఈ అవయవాల్ని కొంచెం గమనించడం ప్రారంభించండి ఇప్పుడు మీరు నేను చెప్పినట్టు పళ్ళు తింటారు తినేటప్పుడు కొంత రుచి ఏదో ఉంటుంది పళ్ళకి కానీ తిన్నాక ఎంత కంఫర్ట్గా పొట్టలో ఉంటుందండి తేనుపులు గ్యాసు మంట పళ్ళు తిన్నప్పుడు ఉంటాయా ఉండదు ఈ గమనింపు ఒకసారి చేసుకోండి నేను చెప్పినట్టు మొలకలు తినమంటున్నా తింటున్నారు నోటికి బాగోదు పక్కన పెట్టేయండి కాసేపు పొట్టులోకి వెళ్ళాక ఎట్లా ఉంటుంది మొలకలు ఆ తర్వాత బలం ఎట్లా ఉంటున్నది అబ్జర్వ్ చేయండి జ్యూసులు తాగుతారు దాని ద్వారా ఎంత హాయిగా ఉంటుంది శరీరానికి ఎన్ని పోషకాలు అందుతాయి చెక్ చేసుకోండి ఇది మంచి అందించి హెల్ప్ చేస్తే ఈ అవయవాలన్నీ అలాంటి పోషకాలు వాటికి కావలసింది మనం అందిస్తున్నాం అదే హెల్ప్ వాటికి అక్కర్లేని మనం అందిస్తున్నాం ఈ అవయవాలు పూరి బజ్జి బోండా పునుకు తినడానికి పుట్ల కానీ పాపం అదే అందిస్తున్నాం ఎందుకు బెత్త కోసం అంటే ఒక్క పార్ట్ కోసం మీరు ఆ సుఖం కోసం ఆలోచిస్తున్నారు భార్య శరీరానికి ఏమీ ఆలోచించట్లే అందుకని అవి మధ్యాహ్నపడు తెల్లటన్నం ఆవకాయలు పప్పులు పచ్చళ్ళు ఫ్రైడ్ రైసులు బిర్యానీలు పాపం ఇవన్నీ బెత్త బాగుంటాయి లోపల అవయవాలు అన్నిటికి మాకు ఇది అక్కర్లేదు మాకేమీ లేదు ఇందులో ఉపయోగపడేది మాకేంటి లాభం ఇలాంటి తిండి తింటే మేము ఎలా పని చేస్తాం అంటే అందుకనే అవి పని చేయలేక రోగాల రూపంలో అవయవాలన్నీ సిక్కై మూలపడు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాయి ఇది నీ కండిషన్ అని కాస్త ఇప్పటి నుంచి అన్న ఈ రకమైన హెల్త్ చెకప్ మీరు చేసుకోండి హెల్త్ లాజిక్ ఏంటో తెలుసండి ఈ శరీర అవయవాలన్నీ పనిచేయాలంటే వాటికి ఇష్టమైంది మీరు అందించండి వాటికి అనవసరమైంది మీరు మానండి దీనికి మించిన హెల్త్ లాజిక్ ఇంకోటి లేదండి దీనికి సహకరించండి అది మీకు ఆరోగ్య రూపంలో సహకరిస్తుంది దీనికి మీరు అవయవాలు ఇబ్బంది కలిగించకండి అది మీకు ఇబ్బంది కలిగించకుండా ఉంటుంది ఇచ్చి పుచ్చుకోవటం మర్యాద మీరు ఏమి ఇచ్చారని మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది శరీరం చెప్పండి ఇప్పుడు నేను పాతిక ముప్పై ఏళ్ళ నుంచి శరీరానికి కావలసినవన్నీ మంచిగా మూడు వందల అరవై ఐదు రోజులు అందిస్తున్నా అందుకని నేను అంత సహకరిస్తున్నాను అవయవాలకి అందుకని ఈ శరీర అవయవాలన్నీ ఎంత హాయిగా పనిచేసి ఇదిగో ఆరోగ్యాన్ని పుచ్చుకో ఈ మహాభాగ్యాన్ని అనుభవించు అని ఇస్తున్నది అనమాట వాటిని ఇబ్బంది పెట్టకుండా మనం సహకరించటం అనే లాజిక్ని తెలుసుకోండి సుఖంగా ఆరోగ్యంగా ఆనందంగా కాస్త జీవించినంతకాలం మీరు కోరుకున్న లక్ష్యం వైపు మీరు హాయిగా ప్రయాణించడానికి ఈ శరీరం అనే వాహనం చక్కగా పనిచేస్తుంది అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం